జగన్ సర్కార్ పై ఫైర్ అయ్యారు జనసేన పిఎస్సి చైర్మన్ నాదిల్ల మనోహర్ వైసీపీ సర్కార్ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందన్న ఆయన కావాలనే తమ పార్టీ శ్రేణులు 92 మంది 307 సెక్షన్లపై కేసులు పెట్టారని మండిపడ్డారు కేవలం వాళ్ళ కార్యక్రమాల కోసం ఉపయోగించుకుంటూ ఉన్నది తప్ప రాష్ట్ర ప్రజానికానికి రాష్ట్ర అభివృద్ధి కోసం చేయాల్సిన కార్యక్రమాలు ఎక్కడ కూడా కనిపడే దాఖలాలు లేవు రాజకీయ వ్యవహారాల కమిటీలో ఉన్న మా పార్టీ నాయకులు సభ్యులు అదే విధంగా వివిధ జిల్లా అధ్యక్షులు వీళ్ళందరిని కూడా రేపు ఆహ్వానించడం జరిగింది భవిష్యత్తులో ఏ విధంగా కలిసి పని చేసుకోవాలి విశాఖపట్నంలో జరిగిన సంఘటనల గురించి అదే విధంగా చాలా మంది రాజకీయ పార్టీలు పెద్దలందరూ కూడా ఫోన్లు చేసి సంఘీభావం తెలపడం ఏ అంశాలపైన వాళ్ళు మాట్లాడారు ఇవన్నీ కూడా మేము కులంకుశంగా మా పార్టీ నాయకులందరితో కూడా చర్చించి జరిగిన పరిస్థితుల గురించి వివరించడమే కాకుండా ఇంకా మా పార్టీ నాయకుల్ని ఈ రోజు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు రాష్ట్రంలో అసలు ఊహించలేం 92 మంది మీద 307 సెక్షన్ల కింద కేసులు పెట్టాలంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది కేవలం ఒక చెత్తబుట్ట మూతని విసిరేశారనో లేదా ఒక జెండా కర్ర పెట్టి కార్ని కొట్టారనే నేపంతోటి వీళ్ళందరిపైన 307లు కేసు పెట్టాలని చేసిన ప్రయత్నాన్ని దానికోసం జరుగుతున్న న్యాయ పోరాటాన్ని మా రాజకీయ వ్యవహారాల కమిటీలో రేపు జనసేన పార్టీ